వెల్కమ్ టు వర్సటైల్ సునీత. మీరు థంబ్నెయిల్లో చూసిన విధంగా 30 రూపీస్కి ఏసీ బిల్లు 50% ఎలా తగ్గుద్ది అని డౌట్ వస్తుంది కదా మీకు, అది నిజమేనండి. నేను ఏ విధంగా చేశానన్నది ఈ వీడియోలో చూపిస్తాను. అయితే డైరెక్ట్గా మనం డిలే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ఒక విషయం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, వేసవికాలం రాగానే మనం ఎందుకు ఏసీలు యూజ్ చేస్తాము తెలుసు, మనందరికీ తెలుసు. ఎందుకంటే వేసవికాలం రాగానే మన టెంపరేచర్ పెరిగిపోతుంది, బయట వాతావరణం వేడిగా ఉండడం వల్ల మన ఇల్లు కూడా వేడెక్కుతుంది. సో మనం వేడిగా ఉండడం వల్ల ఏసీ వేసుకుంటాం. సో దీనిపైన నేను ఎక్కువ దృష్టిని మళ్లించాను, ఎందుకంటే నాకు యాక్చువల్గా హాట్ ఫ్లాషెస్ ప్రాబ్లం ఉంది. సో నాకు ఎప్పుడు చెమటలు పడుతూ ఉంటాయి, వేడిని తట్టుకోలేను. సో అందుకు ఏసీ రూమ్లోకి వెళ్ళి కూర్చోవాలని ఎక్కువ ఏసీ ఆన్ చేస్తూ ఉంటాను. సో దీని పర్యవసానం ఏమైందంటే ఏసీ బిల్లు ఎక్కువ రావడం మొదలెట్టింది. ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ 6,000 బిల్లు వచ్చేది. సో ఇలా లాభం లేదని ఏదో ఒకటి ఆలోచించాలి అని చెప్పి నేను ఆలోచనలో పడ్డాను. అసలు మన ఇంట్లోకి వేడి ఎక్కడి నుండి వస్తుంది, వేడి వచ్చే సోర్సెస్ ఎక్కడ ఉన్నాయని ఆలోచిస్తుంటే మా డైనింగ్ హాల్లో నాకు ఫ్రెంచ్ విండో కనిపించింది. ఆ ఫ్రెంచ్ విండోకి 4 వర్టికల్ గ్లాస్ డోర్స్ ఉన్నాయి. సో మనందరికి తెలుసు హీట్ గ్లాస్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుందని. ఇప్పుడు ఏం చేయాలి, ఇది దీన్ని క్లోజ్ చేసేయాలి, వెంటిలేషన్ ఉండాలి, ఏం చేయాలని ఆలోచనలో పడిపోయాను. అప్పుడు డబుల్ కర్టెన్స్ వేసుకుంటే వేడిని కొంతవరకు ఆపచ్చు అనుకొని డబుల్ కర్టెన్స్ వేసుకున్నాను. చూడండి, బ్యాక్ లోపల ఇన్నర్ లాగా మనకి వైట్ సెలెక్ట్ చేసుకొని వేసుకున్నాను, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే క్లాత్ ఇన్సులేటర్ కాదు కదా, వేడి వస్తానే ఉంది. ఇక ఏం చేయాలి, లాభం లేదని ఆలోచిస్తుంటే మేము సౌదీలో ఉండగా అక్కడ వాళ్ళు రూమ్స్ పార్టిషన్ చేయడానికి రోలింగ్ షట్టర్స్ ఉండేవి అన్నమాట. ఆ రోలింగ్ షట్టర్స్ ఏంటంటే వుడ్తో ఉంటాయి అన్నమాట. మనం ఇలా స్లైడ్ చేస్తూ ఉంటే అది గోడకి ఒక పక్కన రోల్ అవుతూ ఉంటుంది. మనకి ఇండియాలో కూడా షట్టర్స్కి మాన్యువల్ రోలింగ్ షట్టర్స్ ఉంటాయి కదా, స్టీల్ ఇవి. సేమ్ అదే పద్ధతి వుడ్లో నేను చూశాను సౌదీలో ఉండగా. సో వుడ్ అయితే మనకి ఇన్సులేటర్గా బాగా పనిచేస్తుంది కదా అనుకొని ఇక్కడ దొరుకుతుందా ఇండియాలో అని ఆలోచించాను. ఇండియాలో ఎక్కడ దొరుకుతుంది, నేనైతే ఎప్పుడు చూడలేదు కూడా ఎక్కడను. ఇప్పుడు నేను అది ఎంక్వైరీ చేసుకున్నా నాకు కుదరదని చెప్పేసి అది ఆ ప్లాన్ని మానేసుకున్నాను. ఒకసారి ఏమైందంటే నేను ఒక ప్రింట్అవుట్ కోసం అని బయటికి వెళ్ళాను. ఆ ప్రింటర్ దగ్గర నేను ప్రింట్అవుట్ తీసుకున్నప్పుడు నాకు ఒకటి థర్మోకాల్ కనిపించింది, వర్టికల్గా థిన్ స్లైసెస్ లాగా ఉన్నాయి అవి. ఇదేదో బాగుంది, నాకు ఫ్రెంచ్ విండోకి సరిపోతాయి కదా, నా ఫ్రెంచ్ విండో వర్టికల్ గ్లాస్ కదా అనుకొని ఒక పీసు అది ఎంత అని అడిగితే 30 రూపీస్ అన్నాడు. సరే అని ఇంకా నేను ఆ పీస్ తీసుకొచ్చి ఒకసారి ట్రై చేద్దాము, అసలు మనకి ఫిట్ అవుతుందా ఆ లెంత్ విడ్త్ అని చెప్పేసి అనుకొని అది తీసుకొచ్చాను ఇంటికి. ఇంటికి తీసుకొచ్చి పెడితే పర్ఫెక్ట్గా సరిపోయింది అన్నమాట. నాకు 2 పీసులు అయితే ఒక వర్టికల్ విండోకి సరిపోతుంది అనుకొని బాగుందని చెప్పేసి తీసుకొచ్చుకున్నాను. ఇప్పుడు అది నేను మీకు చూపిస్తాను, బాల్కనీ బయటికి వెళ్ళి అవి నేను ఎలా స్టిచ్ చేసుకున్నాను అన్నది చూపిస్తాను. చూడండి, నేను బాల్కనీలోకి వచ్చేసి షూట్ చేస్తున్నాను. ఇక్కడ 4 ఉన్నాయి కదా గ్లాస్ డోర్స్, సో దీనికి వెనకాలే మేము మస్కిటో నెట్ పెట్టించుకున్నాము. సో నేను ఇప్పుడు చూపించేది ఏంటి అంటే అక్కడ ప్లెయిన్గా ఎందుకు వదిలేసాము అంటే ఇటువైపు అతికించలేదు ఈ థర్మకోల్ షీట్స్, ఎందుకంటే ఆ డోర్ క్లోజ్ చేస్తుంటే అడ్డం వస్తుంది అని. అటు వెనకాల వైపు అంటే మనకి గదిలోకి డైనింగ్ హాల్లోకి వచ్చే విధంగా ఉంటాయి అవి. ఇక్కడ చూడండి, సైడ్కి చూపిస్తున్నాను 2 షీట్స్ పెట్టేశాను. మీకు అసలు ఏం తెలియట్లేదు, మొత్తం ప్లెయిన్ వైట్గా కనిపిస్తుంది. మనం లోపల నుండి చూస్తుంటే మనకి వైట్గా కనిపిస్తుంది. ఇకపోతే లెఫ్ట్ వైపు చూపిస్తాను చూడండి. ఇక లెఫ్ట్ వైపు చూడండి, ఒకటి తీసేస్తుంది. అదేంటంటే ఆల్రెడీ పెట్టున్నది నేను తీసేశాను. ఎంత ఈజీగా మనమే లేడీస్ని ఫిట్ చేసేసుకోవచ్చు అని చూపించడానికని నేను తీసాను. అది కింద ఆల్రెడీ పెట్టేసే ఉంది. పైది ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఎంత సింపుల్గా సెలో టేప్ పెట్టి అతికిచ్చేసేయచ్చు. ఏముందండి, చాలా సింపుల్. చూడండి, ఆ థర్మోకాల్ షీట్ని అక్కడ పెట్టేసి చక్కగా ఫిట్ అయింది అక్కడ. సో కింద ఒకటి పైన ఒకటి సెలో టేప్ పెట్టి అతికించుకోవడమే, అంతే సింపుల్. ఎవరి సహాయం అవసరం లేదు, మనమే లేడీస్ని చేసేసుకోవచ్చు. వాళ్ళు చేయాలి వీళ్ళు చేయాలని ఎక్స్పెక్ట్ చేయకుండా మనమే చక్కగా హ్యాపీగా చేసేసుకోవచ్చు పని. ఈ షీట్స్ మామూలుగా నేను తీసుకున్న దగ్గరే కాదండి, బుక్ స్టోర్స్లో ఎక్కడైనా దొరుకుతుంది. జస్ట్ అడగండి, థర్మోకాల్ షీట్స్ కావాలని వాళ్ళు ఇస్తారు. చక్కగా హ్యాపీగా తీసుకెళ్ళిపోయి స్టిక్ చేసేసుకోండి,
చల్లగా ఉంచుకోండి మీ ఇంటిని కొండలాగా. ఇక అది బయటికి ఊడి రాకుండా ఉండడానికి అడ్డంగా మనం స్టిక్ చేసిన దగ్గర అడ్డంగా ఇంకో కొంచెం సెలో టేప్ అతికించండి, అంతే సరిపోతుంది. ఫామ్గా చక్కగా అతికిపోయి ఉంటుంది. చూడండి, ఇటువైపు ఎందుకు పెట్టలేదంటే ఇప్పుడు మనం ఓపెన్ చేసి స్లైడ్ చేసామనుకోండి, ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఈ తక్కువ గ్యాప్ ఉందన్నమాట, దీంట్లోకి అది దూరదు. సో అందుకని అటువైపు పెట్టాల్సి వచ్చింది. ఇదిగోండి, ఇప్పుడు నేను మీకు మూవ్ చేసి చూపిస్తాను కదా, ఇక్కడ ఉంది సందు, సందు లేదు కదా, అందుకే ఇక్కడ ఖాళీగా వదిలేయాల్సి వచ్చింది. ఇదైనా అంతే, ఇది కూడా అంతే, మేము మూవ్ చేస్తే క్లోజ్ అయిపోయింది, పట్టదు దాంట్లో సందులో. సో అటు వెళ్ళి చూపిస్తాను ఇప్పుడు మీకు నేను. చూసారా లోపల నుండి ఎలా అతికిచ్చేసాను, మనకు అటు సందు లేదు కాబట్టి ఇటువైపు పెట్టుకుంటే మనకి ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. స్లైడింగ్ చేసేటప్పుడు మనకి ఎక్కడ అడ్డు రాదు. సో ఈ విధంగా అతికించుకున్నాను. సో టోటల్గా 4 వర్టికల్ గ్లాస్ డోర్స్కి చక్కగా అతికిచ్చేసుకున్నాను. ఇంత పెద్ద ఫ్రెంచ్ విండోని నేను లాక్ చేసేసాను అన్నమాట, హీట్ లోపలికి రాకుండా ఉండడానికి చక్కగా ఇన్సులేషన్ ఏర్పాటు చేసేసాను. సో ఇది డైనింగ్ హాల్లో ఇలా చేయడం వల్ల నాకు ఇల్లంతా చల్లగా ఉంటుంది. లేకపోతే ఇది ఓపెన్ ఉంటే ఈ వేడంతా లోపలికి వచ్చి ఇల్లంతా వేడైపోయి 12 నుండి ఉంటుంది, దారుణంగా ఉంటుంది. ఎంత వేడిగా ఉంటుంది అంటే ఇది మాకు పడమర వైపు వస్తుంది అన్నమాట ఈ ఫ్రెంచ్ విండో. డే టైంలో లైట్లు ఆఫ్ చేసుకుంటే ఇలా ఉంటుంది అన్నమాట. యాక్చువల్గా వేసవి కాలము డే టైంలో లైట్లు ఆఫ్ చేసుకుని ఉంటేనే ఇల్లు చల్లగా ఉంటుంది. మీరు ట్యూబ్ లైట్ వేసుకున్నా వేడిగానే ఉంటుంది. ఇకపోతే బెడ్రూమ్లో చూపిస్తాను బెడ్రూమ్లో ఎలా పెట్టుకున్నాను అన్నది. ఇంకా బెడ్రూమ్లోకి వస్తే చూపిస్తానండి, అన్ని ఫ్రీగా స్లైడ్ అవుతూ ఉంటాయి. ఓపెన్ చేస్తే తీసేస్తే తీసేయచ్చు ఈజీగా. ఇక్కడ 3 ట్రాక్స్ వచ్చినాయి, ఒకటి గ్లాస్ స్లైడ్ అటు ఇటు వెళ్ళడానికి, ఒకటేమో మస్కిటో నెట్కి. ఇక్కడ గ్రిల్కి మధ్యలో గ్యాప్ ఉంది, ఈ గ్యాప్లో ఇవన్నీ పెట్టేసుకున్నాం అన్నమాట. 3 మొత్తం 3 పెట్టాను. ఇప్పుడు చూడండి ఎలా పెడతాను, ఈజీ, చాలా సింపుల్. పెట్టేసాను చూసారా, అలాగే ఇది మీకు స్లైడింగ్కి కానీ ఎక్కడ ఏది ఇబ్బంది కలగదు. ఈ బెడ్రూమ్ విండోస్కి పొడవు సరిపోలేదు ఈ షీట్స్. యాక్చువల్గా ఈ పొడవు సరిపోకపోవడమే నాకు మంచిదైంది, ఎందుకంటే టోటల్గా బ్లాక్ అయిపోయేది విండో మొత్తము. అలా సరిపోకపోవడం వల్ల నాకు వెంటిలేషన్ వస్తుంది, ఎట్ ద సేమ్ టైం మనకి కవర్ అవడం వల్ల చల్లగా ఉంటుంది రూము. మీకు లైట్లు ఆఫ్ చేసి చూపిస్తాను ఎంత వెంటిలేషన్ వస్తుందో చూడొచ్చు. చూడండి ఎలా ఉందో, లైట్ వస్తుంది మనకు, వెంటిలేషన్ వస్తుంది, కొద్దిగా మళ్ళీ కవర్ కూడా అయిపోయింది చక్కగా. చూసారు కదా ఎంత సింపుల్ గా మనకి, మనకు మనం లేడీస్మే పెట్టేసుకోవచ్చు, ఎవరి హెల్ప్ అవసరం లేదు. అండ్ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకోవచ్చు. ఒక హార్డ్లీ ఒక 3-4 మంత్స్ ఉంచుకోండి వేడిగా ఉన్నంత కాలము. మోర్ దెన్ మనీ కంటే నాకు నా ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటే, నాకు హాట్ ఫ్లాషెస్ ఉన్నాయని చెప్పాను కదా, అంటే అంతకుముందు ఎలా ఉండేదంటే 11, 12 మధ్యాహ్నం అయ్యేసరికల్లా వేడి 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 అదొకలాంటి ఇరిటేషన్ అలా ఉండేది. ఇప్పుడైతే ఇల్లంతా కూల్గా ఉంటుంది పీక్ అవర్స్లో, లైక్ మధ్యాహ్నం 1 గంట నుండి 4 o'clock మధ్యలో ఏసీ ఆన్ చేస్తాను, అది కూడా ఆన్ చేసినా తొందరగా చల్లబడుతుంది ఇల్లు. ఎందుకంటే అన్ని బెడ్రూమ్స్లో నేను పెట్టేశాను ఆ థర్మోకోల్ విండోస్కి. సో మనకి వెంటిలేషన్ వస్తుంది, విండోస్ మన బెడ్రూమ్లో ఉన్న విండోస్కి చక్కగా పైన వరకు సరిపోవట్లేదు ఆ షీట్. సో కొంచెం గ్యాప్ ఉంది కాబట్టి అది నాకు హెల్ప్ చేసింది వెంటిలేషన్ రావడానికి. సో ఆ మాత్రం కొంచెం గ్యాప్ పర్వాలేదు, అక్కడ నుండి అంత పెద్దగా వచ్చేయదు. సో
నాకైతే చాలా చాలా నచ్చింది. ఇది పాస్ట్ 2 ఇయర్స్ నుండి చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ నాకు యూట్యూబ్ లేదు కాబట్టి పెట్టలేదు. ఈసారి యూట్యూబ్ ఉంది కదా, అందరికీ యూస్ఫుల్ అవుతుందని నేను షూట్ చేయడం జరిగింది. కాకపోతే కొంచెం ముందు పెట్టాల్సి ఉంటుంది, ఇంకా అంటే ఏప్రిల్ మంత్లో కూడా మీకు యూస్ఫుల్ అయ్యేది. సో అది అండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో డెఫినెట్గా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, ఎందుకంటే ఎంతోమందికి యూస్ఫుల్ అయిన ఈ వీడియో చాలామందికి సేవ్ అవుతుంది. అసలైన విషయం చెప్పలేదు మీకు, 6000 వచ్చేది కదా నాకు 3000 వస్తుంది. లాస్ట్ ఇయర్ కూడా 6000 వచ్చింది. నేనైతే ఎప్పుడైతే ఇవి థర్మకాల్ షీట్స్ పెట్టుకున్నానో తర్వాత 3000 తగ్గిపోయింది. చూసారా 50% తగ్గిపోయింది. సో అందుకు నేను పెట్టాను 50% తగ్గింది అని. ఇదండి అసలు వీడియోలోని మ్యాటర్, అది సంగతి. సో లైక్ 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 కొట్టండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందు వచ్చే వరకు చక్కగా సేఫ్గా ఉండండి, ఇంట్లో ఉండండి, ఎటు వెళ్ళకండి. ఆల్రెడీ మనకి రిజల్ట్స్, మంచి రిజల్ట్స్ కనిపిస్తున్నాయి న్యూస్లో చూస్తున్నాను నేను. పాజిటివ్ కేసెస్ శాతం తగ్గింది అని. సో హ్యాపీ అన్నమాట. మేబీ ఈ లాక్డౌన్ ఎక్స్టెండ్ అవుతుందంట ఈ మంత్ ఎండ్ వరకు, అప్పటి వరకు ఎక్స్టెండ్ అయినా పర్వాలేదు. కానీ ఆ పాజిటివ్ కేసెస్ తగ్గితే మాత్రం అమ్మయ్యా, నిజంగా అదొక మంచి వార్త. సో అందరూ ఇలాగే చక్కగా ఇంట్లో ఉండండి, హ్యాపీగా ఇష్టమైన ఫుడ్ చేసుకొని తింటూ ఉండండి, ఎంజాయ్ చేసేయండి. ఓకే, అందరి గురించి ప్రార్థన చేయడం మర్చిపోకండి. ఓకే, టేక్ కేర్. అప్పటి వరకు బాయ్.